ఈ అన్న ఇవాళ ఏమైనా ముచ్చట్లు పట్టుకొని వస్తాడా లేదా? అబ్బాబాబాబా, రోజు రోజు మా అన్నతోని నాకు ఒక గొప్ప గోస అయితే పడుతున్నది. ఏ ఉన్నాడో లేదో ఈ దొర, పిలుద్దామో పారి. అన్నా ఏడున్నావునా? అగో, ఛత్రి కనబడుతుంది కానీ మనిషి ఏడ కనబడతలేడు కదా. అగో, నేను ఆఫీస్కి వచ్చేటప్పుడు మబ్బు కూడా ఏం పట్టలేదు, సాయంత్రం దాకా వాన కూడా కొట్టలేదు. ఎవలబ్బా వాన కొట్టక ముందే ఛత్రి పట్టుకున్నాడు. అగో ఎవలబ్బా, ఈ గొంత ఏమో మా చెల్లె లెక్కనే కొడతాను. ఆయన మా చెల్లె గిడికెందుకు వస్తాలే, కొంప తీసి మా చెల్లె కాదు కదా. వచ్చిందనుకో పెద్ద తలకనే. ఏ ఏడి కురుకుతున్నావు అన్నా? మా అన్నకు ఏమైనా పని చెప్తే కథం ఏమంటే బయటపడతాడు. ఏంది చెల్లెక్క, నీదో లొల్లి పాడైంది నాకు. కొట్టుపోతే వాన పడక ముందు లొల్లి వేట, నేను ఆగంలో ఉన్న నీదో లొల్లి. ఏమైందన్నా, ఎందుకు ఆగమైతున్నావు? ఎవరన్నా కొట్టిలా ఏంది మళ్ళా? ఆగో అక్క, అన్ని తెలుగు ఉన్నట్టే మాట్లాడతావు ఏంది చెల్లె, నాకు అర్థం కాదు. ఎవరిని అక్క, ఎవరన్నా తెలుగు లేని వాళ్ళు చూస్తే మాత్రం నీకు తెలుగు ఉన్నదని అనుకుంటారు. అబ్బో హుషారు ఉన్నదో, ఎవరిని అక్క ఈ వాన ఎప్పుడు పడతావు తెలిసి పాడైతలేదు చిన్న ఛత్రి. నాకేం తెలియదు కానీ ముచ్చట చెప్పు ముందుగల నువ్వు. గా వాన పడక ముందే నువ్వు గా ఛత్రి ఎందుకు పట్టుకున్నావు? అసలు ఏంది నీ కథ? ఏమైనా ఆలోచన చేస్తావా? అన్నీ గిట్లనే ఉంటాయా నీ పనులు? ఇంద్ర, అవి వాన పాడుగా నువ్వు ఒకటే ఊరుకున్న మెరుపులు. ఆ ఏంది, ఆహా అవో మొగులకెళ్ళి చేపలను ఎండ్రికి తల పడతానట. అవి పట్టుకుందామని ఛత్రి పట్టుకుపోతాను. నువ్వు ఇట్లా పట్టుకొని ఇట్లా వేసుకుని వస్తా. పండగ పూట పరిష్కారాలు వద్దు కానీ ముచ్చటే చెప్పు ముందుగల. హాగో ఇంత గమ్మత్గా అడుగుతానో చెల్లె, ఆయన అంటాను అని నీకు ధమాకలు ఏమైనా మెంటలు ఉన్నదా? మెంటలు ఉన్నదా అని అడుగుతాను. ఇప్పుడు వాన పడే టైం వల్ల వాన ఏంది దీనివడరు అనవ ఛత్రి, ఆ ఛత్రి ఛత్రి పట్టుకోకపోతే ఏం చేయాలి? నేను ఒక ముచ్చట చెప్తే, నేను వాన పడే టైంలో ఛత్రి పట్టకపోతే సాయిపత్త పొట్ల మట్టుకొని ఆడతారా? ఏం మాట్లాడుతావు చెల్లె? నాకు ఈ వాన ఏడికెళ్ళొస్తుందో ఏం అర్థమై పాడతలే కానీ ఇట్లా వచ్చి అట్ట పోతాను కానీ ఇంటి ముందు టౌజులన్నీ నిండుతాను కదా. చిచిచి, మా అన్నని పలకరిస్తే పాపం అయ్యేటట్టుంది కదా. సరే అన్న, మళ్ళా అట్లా అనను కానీ ముచ్చటేదో చెప్పు, ఆలస్యమైంది ఇప్పటికే. ఇంకా నాకు చెప్పే వార్తలు మస్తుగున్నాయి. అబ్బాబా నీ అక్క ఏం వానలో ఏమోరా. ఆగో చెల్లె, నువ్వు ఏం చెప్పినావురా? నైనా గా బయటికి పోయి ఏమన్నా ముచ్చట్లుంటే పట్టుకరా అని చెప్పినావు కదా. ఆగో బయటికి పోయి ఏడ తిరిగినా ఏం చేసినా కూడా ఎక్కడ చూడు వానలు వెళ్ళి ఉన్నాయి చెల్లె. పాప వానకు కాళ్ళ ఎక్కలైన గుంజి పాడైతేనే నా పరిస్థితి ఎట్లుండదంటే పణువులో పణు ముసలాల పరిస్థితి ఎట్లున్నదా? నువ్వు కూడా ముసలానివే కదా, నీ పరిస్థితి ఎట్లు వణుకుతానే కాళ్ళ ఎక్కలని. అబ్బో వాన మామూలు లేని చెల్లె, ప్రజలను పరిచయం చేస్తాను ఈ వాన. అవున నాకు కూడా బయటికి రావాలంటే మస్తు భయం అవుతుంది. ఆ పాప నీ అక్క, ఓ చెల్లె ఏం వానో ఏమో అని నాలుగు రోజులు సంధి చెల్లె. అరే జర్రింత ఉరుములు పడి చిన్న చినుకులు పడితే వానం అంతా తల్లు మంటే చెల్లె, అంత భయం అవుతుంది నాకైతే. ఆగు చెల్లె, ఎందుకనే మంచిది నువ్వు కూడా ఆఫీస్కి వచ్చేటప్పుడు ఇంకా మేకప్ చూసుకొని రా చెల్లె. ఆయనతో నీ మేకప్ లేదనుకో ఆఫీస్ వాళ్ళు నీకు ప్యాకప్ చెప్తారు, నేను గుర్తుపట్టాను. నిన్నే చాలాసార్లు నీ మేకప్ లేకుండా చూస్తే మస్తు భయపడ్డా. మన ఇది గల్లీ కుక్కలు అయితే ఓ నా దగ్గరకు వచ్చి వాటి గోస చెప్పుకున్నాయి. చెల్లె మీ చెల్లెను బయట మేకప్ తిరగకుండా తిరగని చెప్పి చూసుకో చెల్లె. అవన్న మరి నువ్వు ఇప్పుడు బయటనే ఉన్నావు కదా, మరి పబ్లిక్ పరిస్థితి ఏంది? అరే రే చెల్లె, ఈ అవ్వ ఇగో ఇగో ఇడిదిక్కేమో వాన ఉన్నది, ఇగో ఇడిదిక్కేమో ఎండు ఉన్నాయి. జర్రీంత సేపు అయితే చినుకులు పడతానే. అవో గట్లున్నాయి మన దగ్గర,
ఇప్పుడు రిపోర్టింగ్ చేసేంత టైం నాకు లేదు కానీ ఉన్న ముచ్చట చెప్తా. పబ్లిక్ ఏంది పట్నంలో పబ్లిక్ పరిస్థితి అయితే చాలా చెప్పలేని తిరుగున్నది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కనుక ప్రజలైతే అసలు ఏం చేయాలా, ఏం కావాలా, ఏం చేద్దామని అసలు వాళ్ళకి ఏం దొత్తలేదు. ఇటు పక్క రాష్ట్రాలలో చూసుకుంటే మాత్రం ఇంటి ముందర మామూలుగా ఎవరికొకరు స్విమ్మింగ్ పూల్ ఉండేది, కానీ ఇప్పుడు ఇంటి ముందర ప్రతి ఇంటి ముందర స్విమ్మింగ్ పూల్ ఉన్నది. అటు ఇక్కడ హైదరాబాద్ పరిస్థితి చూసుకున్నట్టయితే చాలా విషమంగా ఉన్నది, చాలా దారుణంగా ఉన్నది, దరిద్రంగా ఉన్నది అని చెప్పుకోవచ్చు. ఎక్కడ పోయినా మొత్తం బురద బురద ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇది ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి. అదేవిధంగా పట్నంలో కొలుడు వేటలు అంటే మన సండలకు అయితే పట్నంలో బండి పెడతాం, బండి ముందర వదిలే అనుకోవచ్చులే, అంత ట్రాఫిక్ ఉన్నది. రైట్, ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. మరిన్ని అప్డేట్తో ఎల్లుండి కలుతా. నువ్వు నన్ను ఊకెళ్ళు లొల్లి చేయకు, వాన పడేస్తున్నాను. అవునా, కానీ ఏం చేస్తాం, తప్పదు. వర్షం పడ్డా ఎండ కొట్టినా మన పని మనమే చేయాలి, తప్పదు కదా. అబ్బా పోషలే, ఇగో ఈ పట్నంలో అయితే బాధలు చెప్పలేని తిరుగున్నా చెల్లె. ఇక మన పేదలకైతే పాపం ఈ వచ్చి రాని వానలకు వరదలకైతే అరే బుక్కడ బువ్వ తిందామన్నా కూడా ఇంటికాడ తావలేదు. ఎక్కడ చూసినా గుంతలు, ఇల్లు మొత్తం నిండిపోయిన నీళ్లు. అబ్బాబ్బా చెప్పలేని తిరుగున్నాయి. మస్తు బాధ అనిపిస్తాం కానీ ఏం చేస్తాం, వచ్చి రాని వానలు. ప్రకృతిని కాపాడదాం కాపాడదాం అంటే వాళ్ళని వింటాలా, ఎవరు వింటలేరు. అందుకే మనకి ఇట్లా అవుతా ఉంది. అవన్న మన సంటోళ్ళ బాధలు ఎప్పుడు తీరనివి. మనకు ఎండొచ్చినా వానొచ్చినా మనకు తిప్పలే తిప్పలు. సెలే, ఇగో నువ్వు అవి ఒకటి ఒకటి వార్తలు ముచ్చట్లా నడుచుకొని రమ్మన్నావు కదా, ఆయనతో మళ్ళా ఇక్కడ నన్ను గుంతలు ఉండి పుసుకున్న గల్లెన గుంతిపోతే ఏంది, ఆ గుంతలు పడ్డనుకో మళ్ళీ నేను లేవులేను. అందుకే ఏం వార్తలు పట్టుకురాకుండా ఇటుకాన్ని ఉన్నా ఏమనుకోక సెలే, నేను పోతానా. సరే అన్న, జర వాన వెలిసేదాకా నిమ్మలంగా ఇంటి దగ్గరే ఉండు. జరా మీరు కూడా పట్నంలో జాగ్రత్తల్లా మంచి చెడు చూసుకొని అడుగుయండ్రి.